తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాడవాడలా మంట రగులుతోంది. అదే విషయమై దళిత సంక్షేమ సేవా సంఘం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ అశ్వరావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి కేసీఆర్పై ఫిర్యాదు చేశారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమంటూ బీసీ ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు యావత్ భారతదేశ ప్రజానికానికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలంటూ లేని ఎడల దశల వారీగా ఉద్యమాన్ని బలపరుస్తామని కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ అట్టడుగు వర్గాలకు సైతం సమన్యాయం రాజ్యాంగం ఇచ్చినదేనని తమరు సైతం సీఎం పదవి ప్రమాణ స్వీకారంలో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసిన విషయం మరిచారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం దళిత సంక్షేమ సేవా సంఘం బహుజన సమాజ్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు, జిల్లా దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లమందల పెంటయ్య, జాతీయ మానవ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు కొలికి పోగు ప్రభుదేవ, రాష్ట్ర విద్యార్థి నాయకులు కొలికి పోగు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు, దళిత సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా ఉదయం నమస్కారం తెలియజేస్తున్నాను. మరి గత కొన్ని రోజుల క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి హోదాలో ఉండి ముఖ్యమంత్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి భారత రాజ్యాంగం పట్ల అమానుషంగా అవమానించి మరి వ్యాఖ్యలు చేసినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మరి భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తికి మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండేటటువంటి అర్హత కోల్పోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రపతి తను హోదాలో ఉండాలన్నా, ముఖ్యమంత్రి తన హోదాలో ఉండాలన్నా, గ్రామ పంచాయతీ సర్పంచ్ తన హోదాలో ఉండాలన్నా అది రాజ్యాంగాన్ని ఉద్దేశించి ప్రమాణ స్వీకారం చేసి తన బాధ్యతని నిర్వర్తించాలి. కానీ అలాంటి రాజ్యాంగం పట్ల అవమానించి ఈరోజు కొత్త రాజ్యాంగం మనం సృష్టించుకోవాలి, పాత రాజ్యాంగం పక్కన పెట్టాలి అని అంటే ఈ రోజున అది చాలా దేశం మొత్తం మీద దేశ ప్రజలందరినీ అవమానపరిచినటువంటి సంఘటన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒకవైపు మరి కేసీఆర్ గారు ఇంకేముంది, దళిత బంధు ఇస్తాను, నియోజకవర్గానికి 100 మందిని భర్తీ చేస్తాను, మరి దళితులందరికీ నేను ఆల్రెడీ కుటుంబానికి 10 లక్షలు ఇస్తాను, సంక్షేమ పథకాలు ఇస్తాను అనుకుంటా ఒకవైపు ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఆ రోజు బడుగు బలహీన వర్గాల్ని ఆలోచన చేసుకొని మరి ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 14 నెలల 18 రోజులు కష్టపడి అమూల్యమైనటువంటి మేధాశక్తిని ఉపయోగించి ఆ రోజు మరి జవహర్లాల్ నెహ్రూ గారు మరి అంతేకాకుండా గాంధీజీ గారు కూడా న్యాయవూర్తులు కొనసాగించుకుంటూ రాజ్యాంగాన్ని రాయమనే బాధ్యత అంబేద్కర్ గారికి అప్పచెప్పడం జరిగింది. అంత మేధాశక్తి ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఆ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ కొత్త రాజ్యాంగాన్ని మనం సృష్టించుకోవాలి అనేటువంటిది ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని ఉద్దేశించి వాళ్ళకు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల కోసమైనా వాళ్ళ రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి సంక్షేమ పథకాలు రాకుండా ఒకవైపున తూట్లు పడుతున్నటువంటి సంఘటన మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను దళిత సంక్షేమ సంఘం తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాను, మరి వెంటనే మాటను తిరస్కరించుకొని మాటను వెనక్కి తీసుకొని మరి దళితులకే కాదు యావత్తు భారతదేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అని మేము దళిత సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ముఖ్యమంత్రి తన హోదాలో ఉండి మరి ఇంకా ఏమీ సాధించాలో, ఎందుకంటే వారి కూతురికి ఒక పదవి కట్టబెట్టుకున్నారు, వాళ్ళ అల్లుడికి ఒక పదవి కట్టబెట్టుకున్నారు, అంతేకాకుండా మరి వాడు కొడుకు పదవిని కట్టబెట్టుకోవడం జరిగింది. అంటే అది ఒక భారత రాజ్యాంగం వల్ల అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అలాంటి భారత రాజ్యాంగాన్ని మార్చాలని కుహానం మేధావులు ఎంతోమంది ప్రయత్నం చేసినప్పుడు కూడా కాలగర్భంలో కలిసిపోయారు తప్ప భారత రాజ్యాంగాన్ని మార్చగలిగే సాహసం చేసినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ భారతదేశంలో బ్రతికిలేరని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. గౌరవ చంద్రశేఖర్ గారు, మీరు ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఒకసారి మీరు వెనక తీసుకోవాలి. లేని పక్షంలో దళిత సంక్షేమ సంఘం తరఫున దశల వారి ఉద్యమానికి మేము శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అలాగే ఎస్సీ ఎస్టీలు, బహుజనులు, మైనారిటీలు, అనేక కులాలకు కూడా, అనే మతాలకి అన్ని మత గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒకే ఒక మహోన్నతమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం అని చెప్పేసి మీరు గుర్తిరగాలి. Okay.
భారత రాజ్యాంగం వర్తిల్లాలి. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్.